నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణమాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి ఏ విధంగా పూజిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. పరమేశ్వరుడికి సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో శ్రావణమాసం అంటే ఎంతో ప్రీతిపాత్రమని స్వయంగా పరమేశ్వరుడు బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి సనత్కుమారుల వారికి వివరించాడని స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి మాస శివరాత్రి పరమేశ్వరుడికి ప్రియమైంది, అందులోనూ శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి కాబట్టి ఈరోజు చేసేటటువంటి శివాభిషేకము, శివపూజ, శివనామస్మరణ జన్మ జన్మల పాపాలన్నీ తొలగింపజేస్తుంది. కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు నక్తవ్రతం ఉండాలి, పగలు ఉపవాసం ఉండి సాయంకాలం శివపూజ చేసి ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరించాలి. ఇలా చేస్తే శివానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రులు కావచ్చు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవటానికి శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రం పఠిస్తూ ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి. అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ అనే నామాలు చదువుకుంటూ శివాభిషేకం చేసుకోవాలి. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు, నక్షత్ర దోషాలు ఉన్నవాళ్ళు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రం పఠిస్తూ శివాభిషేకం చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క సమస్యను బట్టి ఒక్కొక్క రకమైన మంత్రం చదువుకుంటూ శివాభిషేకం చేస్తే శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు, సమస్యలను అధిగమించవచ్చు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా నిమ్మ, దానిమ్మ, నేరేడు, అరటి, పనస, జామ ఈ పండ్ల రసాలలో దేనితో అయినా సరే శివాభిషేకం చేస్తే శివుడు వెంటనే అనుగ్రహిస్తాడని లింగపురాణంలో మనకు చెప్పడం జరిగింది. అలాగే పుష్ప పూజ చేసే సమయంలో పరమేశ్వరుడికి మందార పూలు, గన్నేరు పూలు, జిల్లేడు పూలు ఈ పుష్పాలతో పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా గన్నేరు పూలతో శివపూజ చేసినట్లయితే గోదానం చేసిన విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. సంపంగి పువ్వు, మొగలి పువ్వు ఈ రెండు పుష్పాలు తప్ప ఏ పుష్పాలతోనైనా శివపూజ చేస్తే, శివార్చన చేస్తే శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో చండీ ప్రదక్షిణ శివాలయంలో చేయాలి. అలా చేస్తే పరమేశ్వరుడు వెంటనే అనుగ్రహిస్తాడు. అలాగే శ్రావణ మాస శివరాత్రి సందర్భంగా దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని కానీ శివతాండవ స్తోత్రాన్ని కానీ శివాలయ ప్రాంగణంలో లేదా గృహంలో పఠించినట్లయితే శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే పరమేశ్వరుడి చిత్రపటం ఉన్నవాళ్ళు పరమేశ్వరుడి చిత్రపటానికి సహస్రఫణి పుష్పం లేదా నాగశివలింగ పుష్పాన్ని సమర్పించిన, శివలింగానికి ఆ పుష్పాన్ని సమర్పించిన పరమేశ్వరుడు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలను అనుగ్రహిస్తాడు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి నమశివాయ సాంబాయ సగుణాయ ససూనవే కైలాసాచలవాసాయ మహాదేవాయ శంభవే అనే శ్లోకం చదువుకుంటే శివకుటుంబం సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే పుష్పాల మధ్యలో దవనం కట్టి దవనం కట్టిన పుష్పమాలికను ఈశ్వరుడికి అలంకరణ చేయటం ద్వారా అగ్నిపురాణం ప్రకారం పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో శివపూజ చేయండి. జాతక చక్రంలో గ్రహదోషాలు, నక్షత్ర దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రం బొప్పాయి పండ్ల రసంతో శివాభిషేకం చేసి ఆ దోషాల నుంచి సులభంగా బయటపడండి. శివానుగ్రహం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన పోలాల అమావాస్య, సోమవతి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. అమ్మా, నువ్వు ఎవరిని చూస్తావో వాడిని అందరూ చూస్తారు. అంటే అందరూ చూడాలంటే అందరూ చూడదగ్గ గొప్పతనం వాడి దగ్గర ఉండాలి. వాడికి గొప్పతనం రావాలంటే నువ్వు వాడిని చూడాలి. అందుకే లోకం నన్ను చూస్తుందా లేదా అని లోకాన్ని ఫేస్ చేసి మనం చూడకూడదు. మనం లోకేశ్వరిని చూస్తూ ఉంటే, లోకేశ్వరి మనల్ని చూస్తే లోకం మనల్ని చూస్తుంది అని తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే లోకం మన వైపు రావాలి అంటే మనం లోకేశ్వరుని వైపు, లోకేశ్వరి వైపు ప్రయాణం చేయాలి. ఇది తెలుసుకోవాలి. మొదటి నుంచే లోకేశ్వరుని నమ్ముకుంటే, ఆ తల్లి చూపులు పడితే వాడు ప్రపంచంలో సశ్లాఘ్య సగుణి ధన్య, వాడు గుణవంతుడు, వాడు ధన్యుడు,
అందుకే తల్లి, నీ చూపు ఎవరి మీద పడుతుందో వాడు పండితుడు అవుతాడు, వాడు ధనవంతుడు అవుతాడు, వాడు కీర్తిమంతుడు అవుతాడు, వాడు యోగి అవుతాడు, వాడు జ్ఞాని అవుతాడు. ఇందులో ఏదైనా అమ్మవారి చూపు ఉన్నట్టే. కనుక అమ్మవారి లక్ష్మీ కటాక్షము ఎవరి మీద ప్రసరిస్తుందో వాడు ఎన్ని విధాలుగా గొప్ప గొప్పవాడు అవుతాడంటే, పండితుడాతడాతడు ప్రభావ సమగ్రుడతండు, శూరుడాతండు, వివేకియాతడు, వదాన్యుడతండు, మహాకులీనుడాతండు, కళావిదుండతడు, ధన్యుడతండు, మనోజ్ఞమూర్తి, ఎవ్వండు భవత్కృపాకలన వైభవలక్ష్మికి పాత్రుడిందిరా, ఎవ్వండు భవత్కృపాకలన వైభవలక్ష్మికి పాత్రుడిందిరా. శ్రీనాథ మహాకవి చెప్పాడండి ఎంత అందమైన పద్యాన్ని. అగస్త్య మహర్షి కొల్హాపురి లక్ష్మీ దగ్గర స్తుతిస్తూ ఉంటే ఇంత అందమైన తెలుగు మాటల్లో అందిస్తున్నారు శ్రీనాథుడు. పండితుడాతడాతడు ప్రభావ సమగ్రుడతండు శూరుడాతండు, ఎవడు ఎవ్వండు భవత్కృపాకలన వైభవలక్ష్మికి పాత్రుడిందిరా. ఓ ఇందిరా, నీ కృపామయమైన చూపుకు ఎవడు పాత్రుడు, వాడు పండితుడు. పండితుడాతడాతడు ప్రభావ సమగ్రుడతండు శూరుడాతండు. ఒక మహావీరుడు ఉన్నాడు, అతడిలో వీరలక్ష్మి ఉంది. ఒకడు ఏ పని చేసినా విజయం సాధించాడు, అతడిలో విజయలక్ష్మి ఉన్నది. తల్లి కటాక్షం ఉంటే ఇలా లభిస్తుందయ్యా అన్నాడు ఇక్కడ. అంతేకాదు వివేకి యాతడు, వివేకం అంటే నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం ఉన్నది, లక్ష్మీ కటాక్షం ఉంది అక్కడ. వివేకి యాతడు, వదాన్యుడు, వదాన్యుడు ఎంత గొప్ప మాట అండి ఇక్కడ. అవతల వాడికి ఇవ్వాల్సినంత ఇస్తే దాతట, ఆ ఇచ్చేటప్పుడు ధారాళంగా అడగకుండానే ఇవ్వగలిగితే ఉదారుడు. చూడండి ఇక్కడ ఆ ఉదారత గుణానికి పైన ఉంటుంది వదాన్య గుణం. వదాన్య గుణం అంటే అవతలి వాడు అడగకుండా వాడు అవసరం గమనించుకుని ఇవ్వగలిగితే వాడు వదాన్యుడు అన్నాడు ఇక్కడ. ఒక విషయం అలా ఇవ్వగలిగే శక్తి అమ్మవారు ఇస్తారు. ఎందుకంటే సంపద అంటే ఇవ్వగలిగే శక్తి, గుర్తుపెట్టుకోండి. దాచుకునే శక్తి కాదు, దాచుకునేది నీది కాదు, తర్వాత వాళ్ళది, ఇచ్చిందే నీది. ఇవ్వగలిగే శక్తి అమ్మ ఇవ్వాలని అడగండి ఇక్కడ. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. దానం చేయాలంటే ధనం ఉండాలి, ధనం లక్ష్మీ ఇస్తుంది. అందుకు ఇవ్వగలిగే శక్తి, ఆ ఇవ్వడం అవతల వాడి అవసరాన్ని వాడు చెప్పకుండానే గమనించి సమృద్ధిగా ఇవ్వగలిగితే వాడు వదాన్యుడు. వదాన్యుడు అంత అయ్యాడంటే అంత ఇవ్వగలిగే శక్తి ఆవిడిచ్చిందిగా వాడికి. అందుకే వదాన్యుడు అతండు, ఎంత అందమైన మాట చెప్పాడు. ఏదైనా తల్లి కటాక్షం ఉంటే గౌరవపాత్రుడమవుతున్నాం లోకంలో, అది చూపిస్తున్నాడు ఇక్కడ. కళావిదుండతడు, వాడికి బిరుదులు కూడా ఇస్తారు. కళాపోషక, కళాపోషక రత్న, కళావిదుండతడు, ధన్యుడు అతండు, మనోజ్ఞమూర్తి, ఎవ్వండు భవత్కృపాకలన వైభవలక్ష్మికి పాత్రుడిందిరా. అందుకో తల్లి, ఒకవేళ ఎన్ని సుగుణాలున్నా వాడి నువ్వు చూడలేదనుకో సుగుణాలు రాణించు అన్నాడు. చూడండి ఇక్కడ గొప్ప మాట ఇక్కడ. కనుకని ఇప్పుడు తెలిసింది ఏంటంటే అమ్మ దయకి మించిన సంపద మరొకటి లేదు. అది సంపాదించుకునే ప్రయత్నం మనం చేయాలి. దానికి స్తోత్రాన్ని ఆలంబనంగా చేసుకోవాలంటున్నాడు మహానుభావుడు ఇంద్రుడు. సద్యో వైగుణ్యమాయాంతి శీలాద్యా సకలా గుణా పరాన్ముఖి జగద్ధాత్రి యస్యత్వం విష్ణువల్లభే. నువ్వు పరాన్ముఖురాలవైతే వాడు దేనికి పనికిరాని వాడే అవుతున్నాడు తల్లి. నతే వర్ణయితుం శక్తా గుణాన్ జిహ్వాపి వేధసహా. నేనేదో స్తోత్రం చేశానే కానీ నీకున్న దివ్యత్వాన్ని వర్ణించాలంటే బ్రహ్మగారికి కూడా వల్ల కాదయ్యా అన్న. బ్రహ్మగారికి ఏమిటయ్యా స్పెషల్ ఫీచర్ అంటే వర్ణించే జ్ఞానం పేరు వేదం. ఆ వేదం నాలుగు ముఖాల్లో పెట్టుకున్న బ్రహ్మగారు కూడా నిన్ను పరిపూర్ణంగా వర్ణించలేరు తల్లి. మొత్తానికి ఇంత వర్ణించేం చెప్పాడు, నిన్నెవరూ వర్ణించలేరని చెప్పాడు. చెప్పి వర్ణించలేమన్నాక ఇంకేం స్తోత్రం? ఆఖరికి ఒక్క మాట అంటున్నాడు, ప్రసీద దేవి పద్మాక్షి మాస్మాం స్త్యాక్షీహి కదాచన. ఇది ఒక మహామంత్రం లాంటిదండి ప్రసీద. ఈ ప్రసీద అనేది అమ్మవారి కమలాత్మక మంత్రంలో చివరి పదం. ప్రసీద దేవి పద్మాక్షి, చూడండి నమామితో మొదలుపెట్టాడు, ప్రసీదతో పూర్తి చేశాడు. ఇంకేం కావాలి? ప్రసీద అంటే అనుగ్రహించు, అనుగ్రహించు, అనుగ్రహించు. దేవి పద్మాక్షి, ఎందుకంటే చూడాలి కదా, అందుకు కళ్ళనే వర్ణించాడు ఆయన పద్మాక్షి. మాస్మాం స్త్యాక్షీహి కదాచన, అద్భుతమైన మాట అండి. మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టకు, ఇంతకంటే ఇంకేం కావాలి? మాస్మాం స్త్యాక్షీహి కదాచన, ప్రసీద దేవి పద్మాక్షి మాస్మాం స్త్యాక్షీహి కదాచన. ఇది స్తోత్రం. ఈ స్తోత్రం చేయగానే అమ్మవారు సంతోషించి వరం వృణీష్వ, నీ స్తోత్రం నాకు చాలా నచ్చింది, ఏం కావాలో కోరుకు ఇస్తాను. వెంటనే ఇంద్రుడు అడిగింది ఏంటో తెలుసా? ఎందుకు ఇంద్రుడు గొప్పవాడు అయ్యాడు ఒక్కసారి ఇక్కడ ఆలోచించాడు. త్రైలోక్యన్న త్వయా త్యాజ్యమేషమేస్తు వరపరహ. నేను అడుగుతున్న కోరికలు రెండు. మొదటి కోరిక ఏమిటంటే ముల్లోకాల్ని నువ్వు విడిచిపెట్టకు. ఈ స్తోత్రం చేయగానే అమ్మవారు సంతోషించి వరం వృణీష్వ, నీ స్తోత్రం నాకు చాలా నచ్చింది, ఏం కావాలో కోరుకు ఇస్తాను. వెంటనే ఇంద్రుడు అడిగింది ఏంటో తెలుసా?
ఎందుకు ఇంద్రుడు గొప్పవాడేడు ఒక్కసారి ఇక్కడ ఆలోచించాడు. త్రైలోక్యన్న త్వయా త్యాజ్యమేషమేస్తు వరపరహ. నేను అడుగుతున్న కోరికలు రెండు. మొదటి కోరిక ఏమిటంటే ముల్లోకాల్ని నువ్వు విడిచిపెట్టకు. అంటే ముల్లోకాలు ఐశ్వర్యంతో హాయిగా ఆనందంగా ఉండాలి, ఇంద్రుడు అది కోరుకుంటున్నాడు. ఆయన కోరింది తను బాగుండాలని కాదు, ముల్లోకాలు బాగుండాలని అంటున్నాడండి. అందుకే ఇంద్రుడు మనకు పూజ్యుడు. రెండవ కోరిక ఏమిటి అంటే, ఇది గొప్పగా గుర్తుంచుకోవాల్సిన కోరిక. ఈ రెండవ కోరిక ఏంటంటే, ఇప్పుడు నేను స్తోత్రం చేస్తే నువ్వు బాగుందన్నావు కదా, ఈ స్తోత్రం ఎవరు చేసినా వారిని నువ్వు అనుగ్రహించి వారికి ఎటువంటి లోటు లేకుండా ఆయురారోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలు ప్రసాదించు, ఇది నా రెండవ కోరిక అన్నాడు ఇంద్రుడు. ఇది చూడండి స్వస్తి. శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. బలం భవధ్యానకృతౌ దిశేతి యథా బలం ప్రార్థయ దేవదేవం. మా ప్రార్థయైనం కిల కించిదన్యత్ సమస్త శక్తి యాగమ కీలకంతతు. ఇది ధ్యానాని కోసం నూతన ప్రయత్నం చేసే వారందరికీ కూడా చాలా మౌలికంగా కావలసిన సూక్తి. స్థూలార్థం ఏంటంటే, దేవా నిన్ను ధ్యానం చేసేందుకోసం నాకు బలం ఇవ్వు అనే ప్రార్థనని నీ బలం మొత్తం ఉపయోగించి చేయాలి. నీకు ఎంత బలం ఉంటే అంత బలం ఉపయోగించేసి ఈ ప్రార్థన ఒక్కటే చేయాలి. ఏమని? నిన్ను ప్రార్థించేందుకు బలం ప్రసాదించు అని. అంతేకాదు, ఇంతకంటే వేరే ప్రార్థన ఏది చేయబోకు. ఇలా చేస్తే నీకేమొస్తామంటే సమస్త శక్తులు వచ్చేస్తాయి. నీకు సమస్త శక్తులు ఒకేసారి రావాలనే కోరిక నీకు నిజంగా ఉన్నట్టయితే ఏ శక్తిని కోరబోకు. నిన్ను ధ్యానించే శక్తి మాత్రమే నాకు కావాలని అది ఒక్కటే కోరు. అది దాంట్లో ఉండే కీలకం రహస్యం అంటున్నారు. అదేమిటండి, నా కోరికేమో సమస్త శక్తులు రావాలని, కోరేదేమో వేరే కోరిక నిన్ను ధ్యానించే శక్తి రావాలని. ఎలా కుదురుతుంది? మనస్సులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి అంటా సరిపోతుందా? మనస్సులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి అనమంటల్లా. మనస్సులో కూడా ఆ మొదటి కోరికలను తీసేసి భగవద్ధ్యానం కావాలి అనే కోరిక ఒక్కటే పెట్టుకో అని చెబుతున్నారు. అదేమిటండి, నా కోరికను చంపేసుకొని ఈ కోరికను పెట్టుకోమంటారు ఏమిటండి? అది మాత్రమేం బాగుంది. ధ్యానానికి కూర్చున్నావు, ఎక్కడ లేని విషయాలు గుర్తొచ్చి పడిపోతున్నాయి, ఎప్పటిప్పటి విషయాలు గుర్తొస్తున్నాయి. ఏమిటి కారణం? ఆ కారణం ఏమిటంటే ఒకే ఒక కారణం, నీ మనస్సు నిండా కోరికలు దట్టించి ఉండటమే దానికి కారణం. లోపల కోరికలు గిలగిలా తిరిగేస్తున్నాయి, అందుచేత ఎక్కడెక్కడ విషయాలు గుర్తొచ్చినట్టు నానా ఇబ్బందులు పడుతున్నావు. ఇది ఎవరి ప్రతిభ అంటే నీ ప్రతిభ కాదు, నీ బలం కాదు, నీలో ఉండేటువంటి కోరికల బలం. ఇది ఇంత కోరికలకు బలంగా ఉంది కనుక నీ యొక్క బలంలో కొంత భాగాన్ని తీసుకెళ్ళి దైవధ్యానం మీద పెట్టేటప్పటికీ ఆ బలం సరిపోటల్లా దైవధ్యానానికి. నీ దగ్గరుండేటువంటి సమస్తమైన బలము కూడా వడ్డి కూర్చుంటే కానీ దైవధ్యానం కుదరదు. ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా భగవంతుడు అనుగ్రహిస్తేనే వస్తుంది. శక్తి వచ్చింది అంటే శక్తిలో మనకి ఆధిపత్యం లేదు. మనం సంపాదించే డబ్బు మీద మనకు ఆధిపత్యం లేదు, మనకు వచ్చిన శక్తి మీద మనకు ఆధిపత్యం లేదు. ఆయన ఇస్తే, ఆ పరమాత్మ ఇస్తే వచ్చేవి ఇవన్నీ కూడా. అలాగే భగవద్ధ్యాన శక్తి కూడా పరమాత్మ ఇస్తేనే మనకు లభిస్తుంది. దానికి ఉపాయాలు ఏమిటంటే కొన్ని మెట్లు చెప్పారు. ఆ మెట్లకి సారాంశంగా ఈ శ్లోకం చెప్పారు. ఆ మెట్లు ఏమిటంటే, మొదట భక్తి పెంచుకోవాలి, ఆ భక్తిని ఏకాగ్రతగా మార్చుకోవాలి. తర్వాత కామనారూపమైనటువంటి ఇతఃపూర్వం ఉన్నటువంటి ఏకాగ్రత ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవాలి. ఈ భక్తి అనేటువంటి ఏకాగ్రత భగవద్ అనుగ్రహ రూపంగానే వస్తుంది తప్పితే నా శక్తితో రాదు అనే విషయాన్ని గుర్తించాలి. కనుక దైవ కృప కోసం ప్రార్థించాలి. దైవ కృప కోసం ప్రార్థించేటప్పుడు భగవద్ధ్యాన రూపమైన శక్తి మాత్రమే నాకు కలగాలి అనేటువంటి ఏకైక కోరికను పెట్టుకున్నట్లయితే అప్పుడు అద్వితీయమైన పరమాత్మ యొక్క సాక్షాత్ దర్శనం లభిస్తుంది, ఇదే మార్గము అని స్వామీజీ స్వానుభవపూర్వకంగా మనకి ఉపదేశం చేస్తున్నారు. కనుక ఈ ఉపదేశాన్ని అందుకుందాం. నిష్కామమైనటువంటి ఉపాసన మనం చేసి భగవత్ సన్నిధికి మనం చేరుకునేందుకు కృషి చేద్దాం. జయ గురుదత్త.
శీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామిదమాదిత్యం బహిరంతస్తమోపహం. నటి కాల్మాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:26. తిథి చతుర్దశి తెల్లవారుజామున 5:21 వరకు. నక్షత్రం ఆశ్లేష రాత్రి 9:50 వరకు. వర్జం ఉదయం 9:38 నుంచి 11:22 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:47 నుంచి 5:37 వరకు. అమృతకాలం రాత్రి 8:05 నుంచి 9:50 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6:00 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:00. నేటి విశేషం మాస శివరాత్రి. మాస శివరాత్రి సందర్భంగా ఉదయం మధ్యాహ్నం సాయంకాలం అర్ధరాత్రి అనే 4 సమయాల్లో కానీ 8 జాముల్లో కానీ కనీసపక్షం సూర్యాస్తమయం తర్వాత 1:12 ఉండేటువంటి ప్రదోష సమయంలో కానీ అర్ధరాత్రి 12:00 కానీ మనం శివారాధన చేయడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు ఉంటాయి. ఉపవాసం ఉండాలి. ఇక ఆదివారం కూడా ఉంది కాబట్టి సూర్యోదయానికి ముందే సన్నిటి స్నానం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్న కాలంలో పాయసం నివేదన చేయడం విశేషమైన సత్ఫలితాలను ఇస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తుంది. మాస శివరాత్రి ఉపవాసానికి మధ్యాహ్న కాలంలో పాయసం నివేదన చేసింది ప్రసాదం తినడానికి ఇబ్బంది ఏం లేదు. అంటే పాయసం తీసుకోవడం ద్వారా ఉపవాస భంగం కాదు. ఈ ఆచరణ వల్ల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. నేటి ఆణిముత్యాలు. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం. కైలాసే పార్వతీత్వంచ క్షీరోధే సింధుకన్యక స్వర్గే చ సర్వలక్ష్మిస్త్వం మర్చలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీ దేవదేవీ సరస్వతి గంగా చ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాదిదేవీ త్వంగోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీత్వంచ బృందా బృందావనే. ఆవిడ ఎక్కడెక్కడ ఏ లోకంలో ఏ పేరుతో ఉంటుందో చెప్పి రాజ్యలక్ష్మి రాజగే హే గృహలక్ష్మి గృహే గృహే. మహారాజు గారి దగ్గర అయితే రాజ్యలక్ష్మి, ప్రతి ఇంట్లో గృహలక్ష్మి. కాబట్టి ఇప్పుడు నా ఎదురింటి ఆయన భార్య ఎవరు? లక్ష్మి. నేను పూజ చేసి బయటికి ఎడుతుంటే లక్ష్మీదేవే నాకు కనపడింది, చూడరా నా పాదాలని. ఆవిడ పాదాల వంక చూసి నమస్కారం చేసి వెళ్ళిపోయాను అనుకోండి, ఆ నమస్కారం లక్ష్మీదేవికే అందుతుంది. నా భార్య విషయంలో నమస్కారం ఉండదు, చిన్నది, నమస్కారం చేయకూడదు. కానీ ఆమె నా ఇంటి లక్ష్మి, నా సమస్త అభ్యున్నతులకు కారణం ఆమెయే. అందుకే వేదంలో ఒక మాట ఉంది, అసలు ఇంటికి ఆస్తికంతటికి యజమానురాలు ఎవరో తెలుసా వేదంలో? భార్య. భర్త కాడు, ఆస్తికంతటికి యజమానురాలు భార్యయే. మంగళసూత్రం కట్టగానే అంతా ఆవిడిదే అవుతుంది. నేను డబ్బులు పెట్టి గోదానం చేశాననుకోండి, సగం ఆవిడికి ఎందుకు ఎడుతుందో తెలుసా? ఆవిడ డబ్బుల్లోంచి గోవుని గురి దానం చేసినందుకు సగం నాకు, డబ్బు ఆవిడది కాబట్టి సగం ఆవిడికి. అంతకుముందు నేనే సంపాదించింది అయినా కూడా, ఇప్పుడే నేను సంపాదిస్తున్నది అయినా కూడా. ఎందుకంటే సహజంగా ఆవిడ ఇంటికి యజమానురాలు. అంత పెద్ద స్థానం ఇచ్చి గౌరవించింది.
వేరొక ఇల్లాలికి వేరొక సువాసినికి దానం చేస్తారు. దాంతో ఒక స్థాయిలో పూర్తవుతుంది. అసలు వరలక్ష్మీ వ్రతం అంతా ఎప్పుడు పూర్తవుతుంది అంటే, ఒక మాట చెప్పారు, అది పూర్తి అయింది అని ఎప్పుడు పిలవాలంటే వృద్ధుడైనటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి పిలవాలి. గంధాధిబిరలంకృత్వా సుశీలం వృద్ధభూభూసురం, సుశీలం మంచి నడవడ కలిగినటువంటి వృద్ధుడైనటువంటి భూసురుడు. వృద్ధుడైన భూసురుడు అన్న మాటకి రెండు అర్థాలు ఉంటాయి. వృద్ధుడైన బ్రాహ్మణుడు అంటే శరీరమునందు వయసు చేత వృద్ధుడైన వాడు ఒక అర్థం. ఆయన వయసుతో నీకు సంబంధం లేదు, ఆయన జ్ఞానము చేత వృద్ధుడైనటువంటి వాడు. పిలిచి కూర్చోపెట్టి గంధాధిబిరలంకృత్వా చందనాన్ని తీయాలి. మన ఇంట సానా గంధపు చెక్క ఉండాలి, ఎందుకంటే ఏది పడితే అది చర్మానికి రాస్తే పొక్కుతుంది. చందనానికి ఆ ఇబ్బంది ఉండదు. నిజంగా తీసిన చందనం చల్లగా ఉంటుంది. చందనాన్ని అలంకారం చేస్తే వెంటనే అతిథి రూపంలో ఉన్నటువంటి విష్ణువు ప్రీతి చెందుతాడు. అది విష్ణువుకి సమర్పణ అయిపోతుంది. అందుకే ఎవరింటికన్నా భోజనానికి వెడితే ఇంట ఏం చేస్తారంటే, భోజనం అవగానే చందన పాత్ర తీసుకొచ్చి అక్కడ పెడతారు. వాళ్ళు అలంకారం చేయరు, అక్కడ పెడతారు. పెడితే ఏం చేస్తారంటే చందనం తీసి చీకడుక్కుని కాళ్ళు కడుక్కుని వచ్చిన తరువాత ఆ చందన పాత్రలోంచి కొంచెం చందనం తీసి తల ఇలా పెట్టుకుంటారు. చందనం పెట్టేసుకున్నాడు అంటే భోజనం అయిపోయింది అని గుర్తు. చందనం పెట్టుకోవడానికి చందనం ఇస్తే ఆయన చందనాలంకృతుడైతే విష్ణువు చందనము చేత అలంకృతుడైపోతాడు. అది విష్ణు ప్రీతికి కారణమైపోతుంది. అందుకని ఇంట ఎవరైనా వస్తే వారికి పెట్టిన భోజనం దేనితో పూర్తవుతుంది అంటే చందనం ఇవ్వడంతో పూర్తవుతుంది. భోజనం పెట్టడం అంటే కూర్చోబెట్టి వడ్డన చేస్తారు. వచ్చిన వాడిని నువ్వు పరిపూర్ణంగా సత్కరించేశావని గుర్తు ఏమిటంటే, గౌరవించావని గుర్తు తాంబూలం ఇస్తారు. తాంబూలం అంటే డబ్బులని కాదు నా ఉద్దేశం. తమలపాకులు వక్కలు పళ్ళు పెట్టి ఇస్తే ఇంటికొచ్చిన వాడిని పరిపూర్ణంగా గౌరవించినట్టు. అందుకే విరాట పర్వంలో కూడా ఉత్తరతో తాంబూలం ఇప్పిస్తాడు విరాట్రాజు గారు అర్జునుడికి. అలా చందన తాంబూలాది సత్కారములను గ్రహించి, అందుకని వ్రతం ఎప్పుడు పూర్తవుతుంది అంటే చందనాభిలలంకృత్వా ఆ చందనము మొదలైనటువంటి వాటితో సుశీలం వృద్ధభూసురం, వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి తీసుకొచ్చి కూర్చోపెట్టి అమంత్రకం అంటే మంత్రం చెప్పక్కర్లేదు, కాస్త చందనం తీసి ఆయనకి రాసి, కాసిన అక్షతలు తీసి ఆయన పాదాల మీద వేసి, కాసిని పువ్వులు తీసి ఆయన పాదాల మీద వేసి, పుష్పహారం వెయ్యరు. పరపురుషుడి మెడలో స్త్రీ హారం వేయకూడదు, ఒక్క భర్త మెడలోనే వేస్తుంది. అందుకని పుష్పములు పాదముల మీద వేసి అప్పుడు ఏం చెయ్యాలి అన్నది కూడా శాస్త్రం చెప్పింది. ఏం చెయ్యాలి అంటే తస్యాం అప్పుడు దత్వా చవాయనం ద్వాదశ అపూప సంయుతం. అపూపము అంటే పిండి వంట. వండిన అన్నం కానీ వండిన కూరలు కానీ వండని పళ్ళు కాయలు కానీ ఇవ్వకూడదు. వండినటువంటి పిండి వంటలు 12 ఇవ్వాలి. 12 అంటే 12 రకాల పిండి వంటలు చేయించావు, మంచిదే. 12 రకాలు చేయించలేదు, 12 ఉండ్రాళ్ళు పెట్టు. 12 అంకెకి తగ్గకూడదు. 12 అంకె ఎందుకు అంటే 12 నెలలకి సంకేతం. 12 నెలలలోనూ నువ్వు దానాలు చేసినట్టే, బ్రాహ్మణ పూజ చేసినట్టే. ద్వాదశ అపూప సంయుతం అవి పిండి వంటలయి ఉండాలి. ఆ పిండి వంటలు 12 వాయనంగా పెట్టి సుశీలం వృద్ధభూసురం ఆ బ్రాహ్మణుడికిచ్చి, ఆయన దగ్గర ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వైదతాతిచా ఉండదు. ఆయన విష్ణుస్వరూపంగా భావన చేసి నీకు అనడం వస్తే విష్ణుస్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః, నీకు అనడం రాకపోతే వంగి రెండు చేతులు ఇలా పెట్టకు, ఈ చెయ్యి మీద ఈ చెయ్యి వెయ్యాలి. ఎందుచేత అంటే ఆయన ఇలా నిలబడ్డాడనుకోండి, ఆయన ఇలా నిలబడినప్పుడు ఆయన కుడిపాదం ఇటుంటుంది, ఆయన ఎడం పాదం ఇటుంటుంది. నేను ఇలా పెట్టాననుకోండి, ఎడం పాదం మీద కుడి చెయ్యి, కుడిపాదం మీద ఎడం చెయ్యి పెట్టినట్టు అవుతుంది, అప్పుడు దోషం వస్తుంది. నేను కుడి చెయ్యి ఎడం చెయ్యి మీద పెట్టి పాదములను ఎప్పుడూ ముట్టుకోకూడదు. ఎవరికైనా పెద్దలకి నమస్కారం చేసేటప్పుడు వాళ్ళ పాదాలు ఏ కారణం చేత ముట్టుకోవడానికి వీల్లేదు, స్పృశించకూడదు. అది ఒక్క మంత్రోపదేశం చేసినటువంటి గురువుగారై గురువుగారు అనుగ్రహిస్తే అప్పుడొక్కసారి గురువుగారి పాదాల మీద తలపెట్టి నమస్కరిస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
పాపం వలన వినాశం పొందుతాడు, వరుణుడి పాశాలకు కట్టుబడిపోతాడు, అయినా తనను తాను అజరామరుణ్యని భావిస్తాడు. పాపాత్ముడు గాలితో నింపిన బుడగలాగా ఉబ్బిపోతూ ఉంటాడు, సత్కార్యాలు ఏమాత్రం చేయడు. చివరికి నదీ తీరంలోని చెట్టు వేళ్లతో సహా పెకిలింపబడినట్లు నాశనం అవుతాడు, రాతి మీద కొట్టిన కుండలాగా చితికిపోతాడు. అతన్ని అందరూ నిందిస్తారు. కాబట్టి రాజు ధర్మబద్ధంగానే ధనాన్ని విజయాన్ని సాధించాలి అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 96వ అధ్యాయం. విజిగీషమాణ వృత్తాంతాన్ని వెళుతున్నాడు. ముందుకే భీష్ముడు ఇంకా ఇలా అన్నాడు, నా ధర్మేణ మహీం చేతుం, నా ధర్మేణ మహీం చేతుం లిప్సేత జగతీపతి అధర్మ విజయం లబ్ధ్వా, అధర్మ విజయం లబ్ధ్వా కోను మన్యేత భూమిపహ, కోను మన్యేత భూమిపహ. రాజు ఎప్పుడూ అధర్మంగా భూమిని జయించాలని కోరుకోకూడదు. అధర్ముడు అయిన రాజుకు గౌరవం ఉండదు. అధర్మంతో కూడిన విజయం అస్థిరమైనది, అది స్వర్గహేతువు కాదు, అది రాజును రాజ్యాన్ని కూడా నశింపజేస్తుంది. కవచం తెగిన వాడిని కానీ, నేను నీ వాడిని అని పలికిన వాడిని కానీ, చేతులు జోడించిన వాడిని కానీ, ఆయుధం వదిలిన వాడిని కానీ యుద్ధంలో బంధించి హింసించకూడదు. సైన్యం చేత పరాజితుడైన వాడితో రాజు యుద్ధం చేయరాదు. అతడికి ఏడాది పాటు ఏదో అనుకూలంగా మారేలా శిక్ష విధించాలి. తర్వాత అతనికి కొత్త జన్మ లభిస్తుంది. పరాక్రమం చేత పట్టుకున్న కన్యను ఏడాది వరకు ప్రశ్నించకూడదు. తదుపరి అడిగి ఆమె ఎవరైనా వరిస్తే తిరిపి పంపాలి. తొందరపడి అపహరించి తెచ్చిన ఇతరుల ధన విషయంలో కూడా అలాగే చేయాలి. చంపదగిన దొంగలు మొదలైన వారి ధనాన్ని రాజు తన దగ్గర ఉంచుకోకూడదు. గోవులైతే ఆ పాలను బ్రాహ్మణులే త్రాగాలి. ఎడ్లయితే వారే కాడికి వాడు కట్టుకోవాలి, లేదా దాని యజమానులు వస్తే క్షమించి వారికి ఇచ్చివేయాలి. రాజు రాజుతోనే యుద్ధం చేయాలి. రాజులు కాని ఎవరే వారెవరు రాజుపై ఏ రీతిగానూ ఆయుధాలు ప్రయోగించకూడదు. రెండు సైన్యాలు తలపడినప్పుడు వారి మధ్యకు సంధి చేయాలని బ్రాహ్మణుని వచ్చినట్లయితే ఇరుపక్షాల వారు కూడా వెంటనే యుద్ధం ఆపివేయాలి. ఏ పక్షం వారైనా బ్రాహ్మణుని తిరస్కరించినట్లయితే వారు శాశ్వతమైన మర్యాదను ఉల్లంఘించినట్టే. క్షత్రియులలా ఉల్లంఘించినప్పుడు అటు తర్వాత వారిని క్షత్రియులుగా లెక్కించకూడదు. సభలో వారికి స్థానం కల్పించకూడదు. ధర్మాన్ని లుప్తం చేసే మర్యాదను ఉల్లంఘించి ఎవరైనా విజయాన్ని పొందితే విజయాకాంక్షి అయినటువంటి రాజు అతని నడతను అనుసరించకూడదు. ధర్మబద్ధమైన విజయం కంటే అధికమైన లాభం ఏముంటుంది? విజయుడైన రాజు మంచి మాటలు చెప్పి అనుభవించదగిన వస్తువులు ఇచ్చి అనార్యులను వెంటనే ప్రసన్నం చేసుకోవాలి. ఇది అత్యుత్తమ రాజనీతి. అలా కాక అనుచితమైన కఠోర శాసనం సాగించినట్లయితే దుఃఖితులై తమ దేశం నుండి తరలిపోతారు. ఆ రాజుకు శత్రువులై అతని ఆపద కోసం ఎదురు చూస్తూ ఎక్కడో ఉంటారు. ఆ రాజు ఆపదలో ఉన్నప్పుడు అతని ఆపదనే కోరుకునేవారు శత్రువుల చేత అన్ని రకాలుగా సంతృప్తులై వెంటనే శత్రుపక్షాన్ని స్వీకరిస్తారు. శత్రువుల పట్ల మోసం పనికిరాదు. ఏ రీతిగానూ అతనికి ఎక్కువగా హింసించకూడదు. అలా అతిగా హింసిస్తే ఎప్పుడైనా అతడు ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. కొద్దిగా లాభం చేకూరిన రాజు సంతోషిస్తాడు. అటువంటి వాడే పరిశుద్ధమైన జీవితాన్ని గొప్పగా భావిస్తాడు. సమృద్ధమైన ధనధాన్య సంపన్నమై రాజభక్తి కలిగి ఉన్న దేశం, సంతృప్తులైన సేవకులు, మంత్రులు కలిగి ఉన్న రాజు దృఢమైన బలం కలవాడు. ఋత్వికులు, పురోహితులు, ఆచార్యులు, ఇతర శాస్త్రవేత్తలు ఇటువంటి పూజింపదగిన వారే. పూజించే రాజును లోకజ్ఞుడు అంటారు. అటువంటి ప్రవర్తనతోనే ఇంద్రుడు రాజ్యాన్ని పొందాడు. రాజులు కూడా అలాగే ఇంద్ర పదవిని దక్కించుకోవాలని కోరుకుంటారు. పూర్వం ప్రతర్ధనుడు
గొప్ప యుద్ధంలో గెలుపు పొంది భూమిని మినహాయించి ధనాన్ని అన్నాన్ని ఔషధాలను తన రాజధానికి తెచ్చుకున్నాడు. దివోదాసు అగ్నిహోత్రాన్ని అగ్నిశేషమైన హవిస్సును భోజనాన్ని కూడా తీసుకొని వచ్చాడు. అందువలనే అతడు తిరస్కృతుడయ్యాడు. భరతనందన నభాగుడు శ్రోత్రియుల తాపసుల ధనాన్ని కూడా మిగిలిన దేశాలన్నింటినీ బ్రాహ్మణులకు దక్షిణగా ఇచ్చాడు. యుధిష్ఠిర ప్రాచీనుడైన ధర్మజ్ఞులైన రాజుల వద్ద గల అనేక విధాలైన ధనాలు సమస్తం మంచివనే నాకు అనిపిస్తాయి. సర్వ విద్యాతిరేకేణ సర్వ విద్యాతిరేకేణ జయమిచ్చేన్మహీపతి నమాయయా నదంబేన నమాయయా నదంబేన య ఇచ్చేద్భూతిమాత్మనగా. తాను వృద్ధిలోకి రావాలని కోరుకునే రాజు సమస్త విద్యలలో అరితేరడం ద్వారా జయం పొందాలనే కానీ మాయతోనూ దంభంతోనూ కాదు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనేన 97వ అధ్యాయం. యుధిష్ఠుడు అడిగాడు, రాజు దండెత్తి యుద్ధం చేయడం ద్వారా మహాజనాలను చంపుతున్నాడు. భరత విద్వాంసుడా, ఏ కర్మలు చేస్తే రాజు పుణ్యలోకాలను పొందుతాడు తెలుసుకోవాలని అనుకుంటున్నాను, దయచేసి చెప్పండి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు అన్నాడు, నిగ్రహేణ చ పాపానాం నిగ్రహేణ చ పాపానాం సాధూనాం సంగ్రహేణ చ సాధూనాం సంగ్రహేణ చ యజ్ఞై దానైశ్చ రాజానక భవంతి శుచయోమలాగ భవంతి శుచయోమలాగ. పాపులను శిక్షించడం, సజ్జనులను చేరదీయడం ద్వారా యజ్ఞాలు దానాలు చేయడం వలన రాజులు పాప విముక్తులై నిర్మలులు పరిశుద్ధులు అవుతారు. విజయం పొందడం కోసం ప్రజలను కట్టబెట్టిన మంచి రాజే ఆ విజయం పొందాక తిరిగి వారిని ఉన్నతికి తెస్తాడు. దానాలు యజ్ఞాలు తపస్సు చేసిన ప్రభావం వలన పాపాలన్నీ తొలగిపోతాయి. ప్రాణులను అనుగ్రహించడం కోసం వారి పుణ్యాలు వృద్ధి చెందుతాయి. పొలంలో కలుపు తీసే రైతు కలుపు తీస్తూ ఉండగా వరి మొక్కలు గడ్డి కూడా పోతుంది, కానీ ధాన్యం మాత్రం నశించదు, పైగా కలుపు తీశాక బాగా పెరుగుతుంది. అలాగే రాజు ఆయుధాలను ప్రయోగించి చంపదగిన శత్రువులను అనేక రకాలుగా చంపుతాడు. కానీ యుద్ధానంతరం ప్రజలు తిరిగి వృద్ధిలోకి రావడంతో అతడి ఆ పాపం పూర్తిగా పోతుంది. ధనక్షయం హత్య సంకట స్థితుల నుండి ప్రజలను రక్షిస్తూ బందిపోటుల బారిన పడకుండా ప్రాణదానం చేసే రాజు ధనాన్ని సుఖాన్ని ఇచ్చే దేవుడే అవుతాడు. సర్వయజ్ఞై అనుభూయేహ భద్రాణి అనుభూయేహ భద్రాణి ప్రాప్నోతీంద్ర సలోకతాం. అన్ని యజ్ఞాలు చేస్తూ భగవంతుణ్ణి ఆరాధించే రాజు, ప్రజలకు అభయాన్ని ఇచ్చి దానాలు చేసే రాజు, ఈ లోకంలో సుఖాలు అనుభవించి పరలోకంలో ఇంద్రుని యొక్క స్వర్గాన్ని పొందుతాడు. బ్రాహ్మణులను రక్షించవలసిన అవసరం కలిగినప్పుడు తనను తాను యూపస్తంభంలా సమర్పించుకొని యుద్ధం చేసిన రాజుకు అదే అనంతమైనటువంటి దక్షిణలతో కూడిన యజ్ఞం అవుతుంది. నిర్భయుడై శత్రువుల మీద బాణాలు విరుస్తూ బాణపు దెబ్బలను స్వీకరిస్తూ ఉండే రాజుకు ఈ భూమిపై అంతటికంటే శ్రేయస్సు ఏదీ లేదని దేవతలందరూ పరికిస్తూ ఉంటారు. యుద్ధంలో ఎన్ని శస్త్రాలు అతని శరీరాన్ని చీల్చివేస్తాయో అక్షయ లోకాలను అన్నిటినీ అతడు పొందగలుగుతాడు. అవి కోరికలు అన్నిటినీ తీరుస్తాయి. యుద్ధంలో శరీరం నుండి స్రవించే రక్తంతో అతడు అన్ని పాపాల నుండి విముక్తుడవుతాడు. యాని దుఃఖాని సగతే యాని దుఃఖాని సగతే క్షత్రియోయుధి తాపితః క్షత్రియోయుధి తాపితః
తేన తేన తపోభూయగా తేన తేన తపోభూయగా ఇతి ధర్మ విదో విదుగు ఇతి ధర్మ విదో విదుగు. యుద్ధంలో క్షత్రియుడు బాధపడుతూ సహించే దుఃఖాలతోనే అతని తపస్సు వృద్ధి చెందుతుందని ధర్మవేత్తలు అంటూ ఉంటారు. అధర్మపరుడు, భీరువు, భయపడినవాడు, యుద్ధంలో వెనుకడుగు వేసే మేఘం నుండి ఆశించినట్లుగా శూరులను శరణు కోరి ప్రాణాలను రక్షించుకుంటాడు. నిర్భయంగా ఉండే కాలంలోగా అతడికి క్షేమంగా రక్షించినట్లయితే అటువంటి శూరునికి ఆ భీరువు తనకు తగిన ఉపకారం చేస్తాడు. అలా అతడు చేయకపోయినా అతని పుణ్యం అతనికి వచ్చేస్తుంది, వీడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. రక్షించబడిన వారు కృతజ్ఞులై ఎల్లప్పుడూ అతనికి నమస్కరించినట్లయితే యుక్తంగాను న్యాయంగాను ఉంటుంది. అలా జరగకపోతే వారి స్థితి అందుకు వ్యతిరేకంగానే ఉంటుంది. పురుషులందరూ ఒక్కలాగే ఉన్న వారిలో చాలా తేడా కనిపిస్తుంది. గొప్పదైన యుద్ధంలో సైన్యం పరస్పరం తలపడినప్పుడు ఆ అంతరం తెలుస్తుంది, వాళ్ళెట్లా వీళ్ళెట్లా అని తెలుస్తుంది. వీరులు ముందుకు దూకుతారు కదా, వీరుడు శత్రువులను ఎదురెళ్ళి నిలుస్తాడు, భయస్థుడు పలాయనం చిత్తగిస్తాడు. అతడు స్వర్గానికి వెళ్ళే దారిని పొంది కూడా సంకట స్థితిలో సహాయకులను దేహాన్ని వదిలివేస్తాడు. యుద్ధంలో సహాయకులను విడిచివేసి క్షేమంగా ఇంటికి చేరుకునే అధమ పురుషులను నీవు నీ రాజ్యంలో సృష్టించకు. అటువంటి వారికి ఇంద్రాదులైనా దేవతలు అమంగళాన్ని కలిగిస్తారు. మంచం పట్టి మరణించడం క్షత్రియునికి అధర్మం. కఫా మూత్రాలు విసర్జిస్తూ దీనంగా బాధపడుతూ శరీరం గాయపడకుండా దేహత్యాగం చేసేవారిని ప్రాచీన ధర్మవేత్తలు కీర్తించరు. ఎందుకంటే క్షత్రియునికి ఇంటిలో మరణించడం ప్రశస్తం కాదు, వీరుడైన వారికి పిరికితనం, దైన్యం, అధర్మం అవుతుంది. అయ్యో ఎంత దుఃఖం, చాలా బాధగా ఉంది, ఇది నా పాపకర్మ అని విలపిస్తూ పాలిపోయిన ముఖంతో, దుర్గంధ శరీరంతో మంత్రులను ఉద్దేశించి పలుకుతూ ఉండటం, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ రోగబాధ భరించలేక మాటిమాటికి చావును కోరుకోవడం స్వాభిమానం దర్పం గల వీరునికి ఉచితం కాదు. రణేషు కథనం కృత్వా రణేషు కథనం కృత్వా జ్ఞాతిభి పరివారితః జ్ఞాతిభి పరివారితః తీక్ష్ణై శస్త్రై రభిక్లిష్టః క్షత్రియో మృత్యుమర్హతి క్షత్రియో మృత్యుమర్హతి. బంధుజనులతో కలిసి యుద్ధంలో తీవ్రంగా పోరాడుతూ పదునైన ఆయుధాల వలన బాధపడుతూ మరణించడమే క్షత్రియునికి తగినది. వీరుడు జయాభిలాషులతో రోషావిష్ఠుడై తీవ్రంగా యుద్ధం చేస్తాడు. శత్రువుల చేతిలో గాయపడిన అవయవాలను గురించి పట్టించుకోడు. అతడు యుద్ధంలో లోకులు మెచ్చుకునే ప్రశస్తమైన మరణాన్ని పొంది చక్కని స్వధర్మాన్ని పాటించి ఇంద్రలోకాన్ని చేరుకుంటాడు. సర్వోపాయై రణముఖం సర్వోపాయై రణముఖం ఆతిష్టం శక్త జీవితక ఆతిష్టం శక్త జీవితక ప్రాప్నోతీంద్రస్య సాలోక్యం శూరక పృష్ఠమదర్శయన శూరక పృష్ఠమదర్శయన్. ప్రాణాలకు ఆశపడక యుద్ధం రంగంలో నిలిచి సమస్త ఉపాయాలతో యుద్ధం చేస్తూ వెన్నుచూపని వీరుడు ఇంద్రలోకంతో సమానమైన లోకాన్ని పొందుతాడు. శత్రువుల చేత చుట్టుముట్టుబడిన వీరుడు ఎక్కడ చనిపోయినా దైన్యాన్ని పొందకపోతే అక్షయ లోకాలను పొందుతాడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 98వ అధ్యాయము ఇంద్రాంబరీష సంవాదము. యుధిష్ఠిరుడు ఇలా అడుగుతున్నాడు, పితామహ, యుద్ధంలో వెనుతిరగకుండా పోరాడుతూ చనిపోయిన వారికి ఏ లోకాలు కలుగుతాయో నాకు చెప్పండి అన్నాడు. భీష్ముడు చెప్తున్నాడు, యుధిష్ఠిర, దీనికి సంబంధించిన ఇంద్ర అంబరీష సంవాదం అనే
ప్రాచీన ఇతిహాసాన్ని చెప్తాను. నాభాగుడి కొడుకైన అంబరీషుడు అత్యంత దుర్లభమైనటువంటి స్వర్గాన్ని పొంది అక్కడ దేవలోకంలో ఇంద్రునితో పాటు ఉన్న తన మంత్రుని చూశాడు. అతడు సర్వతేజోమయమైనటువంటి దివ్యమైన శ్రేష్టమైన విమానాన్ని ఎక్కి పైపైకి వెళుతూ ఉన్నాడు. తన సేనాపతి తనకంటే పైపైకి వెళ్ళడం చూసి ఉదార బుద్ధి అయినటువంటి అంబరీషుడు ఆ సుదేవుడి సమృద్ధికి ఆశ్చర్యపోయి ఇంద్రుణ్ణి ఇలా అడిగాడు, ఓ వాసవ, నేను సముద్ర పర్యంతం గల భూమిని అంతటినీ యథావిధిగా పరిపాలించాను. ధర్మబుద్ధితో, శాస్త్రోక్తంగా, చతుర్వర్ణ పరిపాలనతో తత్పడి కూడా ఉన్నాను. నేను ఘోరమైన బ్రహ్మచర్యాన్ని అవలంబించి గురువులు చెప్పినట్లు నడుచుకొని శుశ్రూష చేస్తూ ధర్మబద్ధంగా వేదాలు అభ్యసించాను. విశేషించి రాజశాస్త్రాన్ని నేర్చుకున్నాను. అన్నపానాదుల చేత అతిథులను, స్వాదాయజ్ఞం చేత పితృలను, స్వాధ్యాయ దీక్షల చేత ఋషులను, అత్యుత్తమ యజ్ఞాల చేత దేవతలను పూజించాను. క్షాత్రధర్మాన్ని అవలంబించి శాస్త్రోక్తంగా యథావిధిగా సైన్యం యొక్క బాగోగోలు చూస్తూ యుద్ధంలో విజయాలు పొందాను. దేవరాజా, ఈ సుదేవుడు పూర్వం నాకు సేనాధిపతి, నిజమే శాంత స్వభావం కలవాడు, సైనికుడు. ఇతడు ఎందుకు నన్ను మించిపోయాడు? దేవేంద్ర, ఇతడు ముఖ్యమైన క్రతువులు ఏమి చేయలేదే? విధిపూర్వకంగా బ్రాహ్మణులను తృప్తిపరచలేదు. అటువంటి ఇతడు ఎలా నన్ను మించి పైకి పోతున్నాడు అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు చెప్తున్నాడు, రాజా, నువ్వు ధర్మపరుడవై పూర్వం భూమండలాన్ని అంతటినీ పాలిస్తూ ఉండగా ఇతడు చూపిన పరాక్రమం నీకు తెలుసు కదా. రాజా, శతశృంగుడనే రాక్షసుని యొక్క కుమారులు సంయముడు, నియముడు, మహాబలుడైనటువంటి సుయముడు అనే ముగ్గురు రణదుర్మదులు, దుర్జయులు, వారు నీకు అపకారం చేసే శత్రువులు. వారందరినీ ఈ సుదేవుడు ఓడించాడు. నీవు దేవతలకు మేలు చేయాలని అశ్వమేధ మహాయజ్ఞం సంకల్పించిన శుభతరుణంలో ఈ యజ్ఞానికి విఘ్నం కలిగించటానికి ఆ ముగ్గురు రాక్షసులు వచ్చారు. శతకోటి రాక్షస పరివారంతో కూడినటువంటి గొప్ప సైన్యాన్ని తీసుకొని వచ్చి వారు నీ ప్రజలందరినీ బంధించారు. ప్రజలందరూ, నీ సైనికులందరూ కూడా వ్యాకుల పాటు పొందారు. నీవు నీ మంత్రి మాటలు విని సేనానాయకుడైన సుదేవుని సమస్త కార్యాల నుండి తప్పించి అధికారం నుండి తొలగించావు. మహీపతి, ఆ మంత్రుల యొక్క కపటపు మాటలు విని దుర్జయులైన ఆ రాక్షసులను చంపడానికి సర్వసైన్యంతో కూడినటువంటి సుదేవుని నీవు పంపావు వాళ్ళని చంపడానికి. రాక్షస సైన్యాన్ని జయించకుండా తిరిగి రావద్దని, బందీయులైన ప్రజలను, సైనికులను విడిపించకుండా నీవు తిరిగి రావడం సమ్మతం కాదు అని చెప్పావు. రాజా, సుదేవుడు ఆ మాటలు విని బయలుదేరాడు. ప్రజలందరూ బంధింపబడిన చోటుకి చేరుకున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.